हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल स्टाइलिश ट्रेंड सो वीडियो एंटे कुकिंग की संबंधी कादी किचन की संबंधी मैं किचन वैसा तरह दीन आवरी वी इदंत पीलचुट किमी चिमनी को फिल्टर्स क्लीनिंग एला चूपा ईजीग एला क्लीन चेयरने वीडियो चूंता इध मन श्रम पड़क स्क्राच पैटी रुद्दक ईजीग एला क्लीन अवतो यह वीडियो चूपा मनमे सीक्रेट इंग्रीडेंट दी यूज चेयरें आ सीक्रेट इंग्रीडेंट एटने वीडियो चूस कंपलसरी नचुदे चाल ईजी मन एक्व दी टाइम स्पेंड ईजीग क्लीन चुस्कुस्तु सो वीडियो एटो मेरे चूस चूँव चिमनी फिल्टर्स चूँ एंत डर्टी उ चाल जिड्पटी कदा वीट मनो टबेकोवाली वेडलप पड़ टबो वेवाली अब मुनगान ईजीग उटर ना की अंदे वेडलप पड़ग् उ टबना दाँटी चिमनी फिल्टर्स वेसीपेड़ना इप्ड दींट की कास्टिक सोडा ऐड चेयर इदेन मेन सीक्रेट टिप दी इधे मन की पनी अने सुविधी मनम रुदा पनी उ इधी पड़ते तन पनी तुम चुस्को कास्टिक सोडा सो केयरफुल थिंग एंटे दीन तो कास्टिक सोडा डायरेक्ट हैंड तो मात्रम टच्चेकूडदु एंदुकंटे अदि मंट मंट पुडुतुंदि काबट्टि हैंड तो टच्चेयकुंडा नेनु एसे विधंगा डायरेक्ट कवर तो वेयंडि लेकपोते स्पून तो वेयंडि कानी चेतो मात्रम डायरेक्ट टच्चेयकूडदु अंते कादंडि इदि स्ट्रांग स्मेल अनेदि कूडा उंटुंदि कोंचेम हेडेक वच्चे चांस उंदि काबट्टि मुक्कुकि मास्क वेसुकोंडि ओकवेळ चेतुलकु अवसरं अनुकुंटे ग्लौजस् कूडा याड चेयंडि फस्ट लो चेसे वाळ्ळैते सो काकपोते कोंचेम केयरफुल गा उंडंडि కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయండి ఈ కాస్టిక్ సోడా అనేది హౌ హోల్స్ ఉంటాయి కదా హౌ హోల్స్ లోకి వెళ్ళే విధంగా కొంచెం ఎక్కువగానే వేయండి పిసినార్తనం వద్దు కొంచెం ఎక్కువగానే వేయండి నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ప్యాకెట్ వాడుతున్నాను ఇది ఎక్కువ ఎంత వేస్తే మనకు అంత జిడ్డు అనేది తొందరగా వదులుకుంటుంది సో అందుకే నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ యాడ్ చేశాను ఫస్ట్ వాటర్ ఏది యాడ్ చేయకుండానే ఈ కాస్టిక్ సోడా అనేది యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి వేడి వాటర్ యాడ్ చేయాలి చాలా మరుగుతున్న వేడి వాటర్ యాడ్ చేయాలి ఒక నేను ఒక బగోన్ తీసుకొని దాంట్లో వేడి చేసి యాడ్ చేస్తున్నాను చూడండి అది మనం వేయగానే అది ఎలా వస్తుందో పొగ అనేది సో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇంట్లో చేసే వాళ్ళైతే పిల్లలు ఉంటే జాగృత నేనైతే ఇప్పుడు దీన్ని బయటికి తీసుకెళ్లి చూపిస్తాను ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నేను బయట చూపిస్తాను చూడండి బయట కొంచెం చీకటి గా ఉంది ఇది నైట్ లో చేస్తున్నాను పొద్దున వరకు పని ఈజీగా ఉంటుందని అలా వేడి వాటర్ ఒక బగోన్ మొత్తం యాడ్ చేయండి చూడండి మనం వేడి వాటర్ పోస్తున్నప్పుడే ఆ జిడ్డంతా కూడా వెళ్ళిపోతుంది ఒక బగోన్ పోసిన తర్వాత మిగతాది ట్యాప్ వాటర్ పోసేయండి అవి మునిగేంత వరకు వాటర్ నింపి పెట్టేసాలి చూడండి వాటర్ కూడా ఎంత జిడ్డుగా ఎంత డర్టీగా కనిపిస్తుందో మీకు వెంటనే వదులుకుంటుంది కాకపోతే ఒక ఇది ఓవర్ నైట్ నానబెట్టేస్తే ఇంకా మనకి పని అనేది ఇంకా ఈజీగా ఉంటుంది రుద్దాల్సిన పని ఉండదు అందుకే నేను ఇది నైట్ మొత్తం నానబెట్టేసి పొద్దున క్లీన్ చేసుకుంటాను ఫుల్ డర్టీగా ఉన్నాయి చీక చీకటిగా ఉంది సరిగ్గా కనపడట్లేదు ఇది నేను ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను ఇంకా బాగా మునగడానికి మీకు ఇది ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి డైరెక్ట్ గా హ్యాండ్ తో మాత్రం టచ్ చేయకూడదు ఇప్పుడే దీన్ని వేడిగా ఉంటుంది అలాగే సోడాది కూడా ఉంటుంది కాబట్టి హ్యాండ్ టచ్ చేయకూడదు బాగా మునిగేంత వరకు అవి నానబెట్టేసుకొని నైట్ అంతా వదిలేయాలి దీన్ని చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు డైరెక్ట్ హ్యాండ్ పెట్టేయచ్చు ఏం ప్రాబ్లం లేదు చూసారా ఎంత నీటిగా అయిపోయిందో నేను ఏమీ రుద్దను కూడా రుద్దలేదండి అలానే నీట్ అయిపోయి కాకపోతే లోపల ఉంది చూడండి అది ఇంకా నీట్ అవ్వలేదు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇది నీట్ అవ్వలేదు కదా ఇప్పుడు స్క్రాచ్ బెడ్ పెట్టాల్సిన పని ఉంది కదా అని లేదండి ఇప్పుడు కూడా నేను స్క్రాచ్ బెడ్ పెట్టి దీని రుద్దను ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను అది కూడా దీన్ని మళ్ళీ మనము ట్యాప్ వాటర్ కింద తీసుకెళ్ళాలి ప్రెషర్గా పెట్టాలండి వాటర్ అనేది ట్యాప్ వాటర్ ప్రెషర్గా తిప్పి పెట్టుకుంటే ఆ ప్రెషర్కే అది లోపట అనేది ఊడి వచ్చేస్తుంది బయటికి థ్రెడ్ లాగా వచ్చేస్తుంది చూడండి అలా వచ్చేస్తుంది ఇంకా మనం రుద్దాల్సిన పని కూడా లేదు దీనికి కూడా జస్ట్ వాటర్ అనేది ప్రెషర్గా వస్తే సరిపోతుంది ఆ ప్రెషర్కి అది అనేది లోపట్లో ఉన్నది అనేది జిడ్డు కూడా వచ్చేస్తుంది బయటికి అంతేనండి చూసారు కదా సరే నేను ఏ పని ఎంత స్క్రాచ్ పెయిట్ పెట్టి ఓ గీచి గీచి కూడా రుద్దలేదండి ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మటుకు లాస్ట్కి కొంచెం ఆయిలీతనం ఉంటుంది కాబట్టి కొంచెం సోప్ అప్లై చేసేసి కడిగేస్తున్నాను అంతే ఇంకా నేను ఏది చేయట్లేదు చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఓన్లీ జస్ట్ కాస్టిక్ సోడా ఒక్కటే యాడ్ చేయడం వల్ల ఇది ఎంత నీట్ అయిపోతుంది ఆ కాస్టిక్ సోడా తన అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం అది యాడ్ చేయడం వల్ల మనకు ఎక్కువ శ్రమ కూడా ఏం అవసరం లేదు సో ఈజీగా వీటిని క్లీన్ చేసేసుకోవచ్చు సో మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను హోప్ నేను అనుకుంటున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి